అమెరికాలో ఉన్న ఏ హాస్పిటల్కి తీసుకుపోని విధంగా అమరా హాస్పిటల్ వైద్య సేవలు అందిస్తుందని కరకంబాడి అమరా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ అన్నారు. ఆదివారం అమరా హాస్పిటల్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రేణిగుంట మండలం కరకంబాడిలోని అమరా హాస్పిటల్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. అమరా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గౌరినేని ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ గౌరినేని రమాదేవి ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. హాస్పిటల్లో వివిధ విభాగాలలో ప్రతిభను కనబరిచిన ఉద్యోగులకు ప్రత్యేక బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వచ్చి అమరా హాస్పిటల్లో వైద్యం చేసుకునేలా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఫారిన్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వైద్యం కోసం వస్తున్నట్లు చెప్పారు. మెడికల్ టూరిజం తిరుపతి హబ్గా చేయాలన్నదే తన ఆశయమని, దీనివల్ల అన్ని ఆసుపత్రులు బాగుపడతాయన్నారు. రానున్న 2-3 ఏళ్లలో స్విమ్స్ తరహాలో అన్ని వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన అమర రాజా పరిశ్రమల చైర్మన్ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అమర హాస్పిటల్ ప్రతి ఒక్కరికి అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు అందించినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో అమర హాస్పిటల్ వైద్య బృందం, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
డాక్టర్ అనంత కిరణ్. మన అమరా హాస్పిటల్ 2వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ అయిపోయాక కూడా మన హాస్పిటల్ చాలామందికి సేవ చేయగలుగుతుంది. ఇంకా ముందు ముందు కూడా బాగా అభివృద్ధిగా బాగా హాస్పిటల్ ఇంకా బాగా అభివృద్ధి చేసి ఎక్కువ మంది సాయం చేయాలనే మా కోరిక. ఈ సంవత్సరం చాలా మార్పులు రాబోతున్నాయి. క్వాలిటీ అంటే నాణ్యత పెరగాలి ట్రీట్మెంట్లో. ప్రజలు వస్తున్నారు, ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎక్కువ మంది సాయం చేయాలి ఉద్దేశంతో కొత్త ఫ్లోర్లు, కొత్త ఐసీయూలు, కొత్త ఎక్విప్మెంట్ అన్నీ పెట్టి మీ ముందుకి అమరా హాస్పిటల్ ఇంకా పెద్ద హాస్పిటల్గా, ఇంకా మంచి హాస్పిటల్గా తీసుకొస్తున్నాం. సంతోషం సూపర్ పోటీ అనేది లేదండి. ఇక్కడ కొలాబరేషన్ అంటే అందరూ కలిపి పనిచేసి ఎక్కువ మందికి సాయం చేసి ఎక్కువ జీవితాలు ఏమంటారు సేవ్ చేయాలి, అది నా కోరిక. నేను ఎప్పుడు పోటీ అనుకోని, కాంపిటీషన్ లేదు హాస్పిటల్స్ మధ్యలో. మాకంటే స్విమ్స్ చాలా పెద్దది, మేము అంత పెద్దది అవి నావకపోయినా స్విమ్స్లో ఉన్నవన్నీ పెట్టాలనేదే మా ఉద్దేశం. ప్రస్తుతం ఇంకా కొన్ని లేవు, ఈ సంవత్సరం కొన్ని వస్తున్నాయి. వచ్చే 2-3 సంవత్సరాల్లో స్విమ్స్లో ఉన్నవి అన్నీ అన్ని స్పెషాలిటీస్ తీసుకొస్తాము. ప్రస్తుతం మనకి అత్యవసరమైనవన్నీ ఉన్నాయి. ఎవరన్నా అత్యవసరమైన ట్రీట్మెంట్కి వస్తే లేదు అనేది లేకుండా చూసుకున్నాము. ప్రస్తుతానికి వేరే హాస్పిటల్ పంపించాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని ఉంటాయి అర్జెంట్ కానివి, అలాంటి వాటిలో ఇంకా మనకి ప్రావీణ్యత ఇంకా రావాలి వస్తుంది. మెడికల్ హబ్గా ఏర్పడుతున్న తిరుపతి హాస్పిటల్ని నేను అమెరికాలో ఉన్న హాస్పిటల్కి ఏమీ తీసిపోదు. ఈ హాస్పిటల్ ఎందుకు అలా చేసామంటే ప్రపంచం నుంచి ఎవరైనా వచ్చి ట్రీట్మెంట్కి ఆనందంగా అమరా హాస్పిటల్కి రావగలగాలి. మీకు తెలిసే ఉంటుంది గత ఏడాదిలో మనకి ఫారెన్ పేషెంట్లు వచ్చారు, వేరే రాష్ట్రాల నుంచి తరచుగా వస్తుంటారు, ప్రతి వారం వస్తున్నారు వేరే రాష్ట్రానికి మన పేషెంట్ కడికి మన ట్రీట్మెంట్ కోసం. సో మెడికల్ టూరిజం అంటారు దాన్ని. తిరుపతి ఎందుకు రాకూడదు? తిరుపతిలో ఇంకా బాగా చేయగలం మనం, వెల్ కనెక్టెడ్ అండ్ పెద్ద సిటీయే కావాలని అనుకోని వాళ్ళందరికీ తిరుపతి బ్రహ్మాండంగా ఉంటుంది. మన ఎయిర్పోర్ట్, మన హాస్పిటల్ ప్రెమిసెస్లో తక్కువ ఏమీ లేదండి, క్వాలిటీ చాలా బాగుంది. సో మనం ధ్యేయం ఏంటంటే మెడికల్ టూరిజంకి తిరుపతిని హబ్ చేయాలి, మిగిలిన హాస్పిటల్ కూడా దీని వలన బాగుపడాలి, అది మన ధ్యేయం అండి. రోజు నేను కూడా మీతో పార్టిసిపేట్ చేస్తున్నానని చాలా సంతోషంగా ఉంది. నేను అంటే మీకు అందరికీ తెలుసు, నేను ఇండియాలో ఉన్నప్పుడు అక్కడ అమెరికాలో ఉన్నాను. సో ఇట్ వాజ్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ యాజ్ అ ఫ్యామిలీ. మా అమ్మ నాన్నగారు, నేను, మా పిల్లలందరూ, మా బావగారు డాక్టర్ ప్రసాద్ గౌరణిని అండ్ మా అక్క డాక్టర్ రమాదేవి గౌరణిని ఇండియాకు వచ్చి ఇక్కడ హాస్పిటల్ పెట్టినారంటే మేము చాలా సంతోషించాము. అండ్ వీఆర్ ఫుల్లీ బిహైండ్ దెమ్, వీఆర్ ఫుల్లీ సపోర్టింగ్ దెమ్. వీఆర్ వెరీ హ్యాపీ ఇట్లాంటి హాస్పిటల్ విత్ ఆల్ ది నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ దే గెయిన్ ఇన్ అమెరికా ఇన్ టాప్ ఇన్స్టిట్యూషన్స్, టాప్ యూనివర్సిటీస్ టు కమ్ బ్యాక్ టు ఇండియా and to establish a world-class team. Nowadays, after the COVID epidemic, people are understanding and valuing the importance of health and family and community that this hospital has been established by Dr. Prasad and Dr. Ramadevi. And that such an institution, for my parents also, Amma Nani Guru, Peddola Ipiranu, హెల్త్ రిక్వైర్మెంట్ చూడాలంటే మామూలుగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ రావాల్సి వచ్చేది. ఇప్పుడు హాయిగా ప్యాట్మెంట్ నుంచి ఇక్కడ 1 అవర్లో వచ్చేయచ్చు. అక్క బావగారు ఉన్నారు కాబట్టి వాళ్ళతో చాలా ధైర్యం ఉంది, నేను చాలా సంతోషంగా. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ టు ఆల్ ద మేనేజ్మెంట్ స్టాఫ్ డాక్టర్స్ ఆఫ్ అమరా హాస్పిటల్ ఫర్ గివింగ్ అస్ సచ్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్ క్లాస్ హాస్పిటల్ ఇన్ అవర్ ఏరియా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.